కోనూరు లంక భూములపై విచారణ చేస్తాం. అచ్చెన్పేట తహసీల్దార్ వెల్లడి వివరాలలోకి వెళితే అచ్చెన్పేట మండలంలోని కోనూరు కృష్ణానది మధ్యలో గల సుమారు 255 ఎకరాల లంక భూమికి సంబంధించిన విషయాన్ని ఆర్డీఓకి తెలియజేసిన అనంతరం ఆర్డీఓ ఇవ్వనున్న డైరెక్షన్ ప్రకారం తాను విచారణ చేస్తానని అచ్చెన్పేట తహసీల్దార్ క్షమారాణి తెలిపారు. సోమవారం అచ్చెన్పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో సత్తెనపల్లి రూరల్ సీఏ ఆదినారాయణ అచ్చెన్పేట ఎస్ఐ కె ఆనంద్ తహసీల్దార్ క్షమారాణి ఆధ్వర్యంలో లంక భూములకు సంబంధించిన కోనూరు దళితులను పిలిపించి వారితో చర్చించడం జరిగింది. 2001లో అప్పటి తహసీల్దార్ పి దేవరా సంతకంతో కూడిన నకిలీ పట్టాదార్ పాసు పుస్తకాన్ని గ్రామానికి చెందిన పసుపులేటి జనార్దన్ రావు అనే వ్యక్తి పొంది తనకు లంక భూమిలో పొలం ఉందని తన పొలంలో మేట వేసిన ఇసుకని అమ్ముకునేందుకు మైనింగ్ శాఖ నుండి అనుమతులు కూడా పొందినట్లు దళితులు అధికారులకు తెలియజేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అప్పటి వరకు లంకను సాగు చేసుకుంటున్న లబ్ధిదారులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఏ ఆదినారాయణ కోరారు. తాము చేసుకుంటున్న లంక భూములను అక్రమార్కుల పాలు కాకుండా కాపాడి దళితులమైన మాకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని కోనూరు దళితులు అధికారులకు విన్నవించుకున్నారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలోనే కోనూరు గ్రామానికి చెందిన ఎస్సీ మాది కులానికి చెందిన వారు. మేము గత వారం రోజుల నుండి మేము ఎంఆర్ఓ గారికి మా గోడు విన్నవించుకుంటున్నాము. పూర్వీకులు బ్రిటిష్ వారి కాలంలోనే మా తాతలు పితృలకు మరి బ్రిటిష్ వారు 1923 సంవత్సరంలో మాకు లంక సాగు చేసేందుకు మరి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నప్పటికి కూడా ఈ రోజున మరి ఫసిలిటీ సీన్ అనే వ్యక్తి దొంగ పాస్ పుస్తకాలను పుట్టించి దానిలో ఇసుక రవాణా చేసేందుకు మా దళితుల భూములను లాక్కోవడానికి మరి ఈ రకమైనటి చర్యలు తీసుకుంటున్నాడు. అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మరి నిన్న మా కోనూరు గ్రామానికి ఎస్ఐ గారు సిఏ గారు కూడా వచ్చి మా రికార్డులను కూడా పరిశీలించడం జరిగింది. దానిలో రైట్స్ అంతా కూడా మాకున్నప్పటికి కూడా మరి ఎవరో చనిపోయిన పాత ఎంఆర్ఓ అసలు ఇక్కడ ఈ మండలంలో చేయనే చేయలేదు. ఆ ఎంఆర్ఓ గారు అతని పేరు మీదుగా మరి నకిలీ పాసు పుస్తకాలను ముద్రించి మరి పిఆర్ఓ వాళ్ళకు మరి తెలియని వ్యక్తులకు మరి నేనున్నాను మీకేం ఇబ్బంది కాదని వాళ్ళకి మనోధైర్యం చెప్పి పసులేటి సీన్ అనే వ్యక్తి ఈ రకంగా మా లంక భూములను స్వాధీనపరచుకునేందుకు మరి చేస్తున్న ప్రయత్నంలో మేము ఎక్కడికి కూడా వెనకాడం, మేము కూడా ముందుకు పోతాం. మా లంక భూములను మా హక్కులను మేము సాధించిన వరకు అహర్నిశల కృషి చేస్తాం. మరి ఈ యొక్క కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఈ రోజున మాకు అన్ని రైట్స్ ఉన్నప్పటికి కూడా మరి ఈ రకంగా నకిలీ పాస్ పుస్తకాలు పుట్టించిన వారిని ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదో మాకు ఇంకా అర్థం కాలేదు. మరి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు కూడా వచ్చాం. ఎస్ఐ గారు సిఏ గారు దృష్టికి కూడా తీసుకెళ్తే మరి ఎంఆర్ఓ గారు మరి ఏ రకంగా ఇచ్చారో అని కూడా వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. మాకు తక్షణమే న్యాయం చేసి మా భూములు మాకు అప్పగించవలసిందిగా గవర్నమెంట్ వారికి, ఉన్నతాధికారులకు, ఎలక్ట్రిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇసుకైతే రన్ చేస్తారు, అది ఫలానా వాళ్ళ పేరం లేదు. రేపు వాళ్ళదైతే రేపు ఎంక్వైరీ తీరుతుంది. ఇప్పుడు ఈ ఇంటి కరెక్ట్ అయితే వీళ్ళకి ఇస్తాము, లేకపోతే వాళ్ళ పేరు మీద వాళ్ళకి కరెక్ట్ అయితే వాళ్ళకే ఇస్తాము. ఎందుకంటే అది కూడా 19 ఇయర్స్ అవుతుంది. వెరిఫై చేసుకుంటారు కదా? వెరిఫై చేసుకుంటానంటే ఉన్నాయి, దాని మీద ఎంఆర్ఓ సంతకం ఉంది. ఒక 3 నెంబర్స్ అడంగల్ మాత్రం లేదు, వాళ్ళకి అడంగల్ లేదు. మామూలుగా ఆర్ఎస్ఆర్ దాఖలు పట్టాలి అండి, అది ఆర్ఎస్ఆర్ దాఖలు. అది వెరిఫై చేయాలంటే మరి అది చూడాలి మనం. ఆర్ఎస్ఆర్ దాఖలు వేరే రైతులు ఆర్ఎస్ఆర్లో ఇది పట్టాలి అంట కాదా అని చెప్పి ఆర్ఎస్ఆర్ మనకి దాన్ని బట్టి గతంలో 22 ఇయర్స్లో కూడా మనకి గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఈ ల్యాండ్ లేదు కాబట్టి ఇచ్చారు. కాకపోతే ఇంకా అది మనం ఎంక్వైరీ చెయ్యాలి. దేవరాజు గారు రిటైర్డ్ అయిన తర్వాత సంస్థ ఉంటుంది చూడలేదు వాళ్ళ ఆరోపణ అండి. 2001 రిటైర్ అయ్యారని అంటారు, అప్పటికి తర్వాత పాస్పోర్ట్ ఇష్యూ చేశారా వాళ్ళకి?
వాళ్ళు ఏమడుగుతున్నారంటే పాస్బుక్స్ పేపర్ ఇంకెలా వచ్చిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి అది పాస్బుక్ తీసుకుని కూడా వాళ్ళు 2001లో తీసుకున్నారు. కాబట్టి అది మరి కొంచెం మనం ఎంక్వైరీ చేయాలి. అది అది పాస్బుక్ మనం క్యాన్సిల్ చేయాలని అది ఆటో గారు చేయాల్సింది. అది కాబట్టి ఆటో గారి దృష్టి తీసుకెళ్ళి ఆటో గారు ఏదంటే అది చేద్దామని చెప్తాము వాళ్ళకి. వాళ్ళు దానికి ఓకే అన్నారు. రేపు మార్నింగ్ 10 కల్లా ఆటో ఆఫీస్ వెళ్ళి రమ్మని చెప్తాము అందరం. సార్ కానీ శాండ్ మాత్రం ఆపే పని లేదమ్మా. ఈ శాండ్ ఈ ల్యాండ్ ఎవరిదైతే వాళ్ళకి ఇద్దాము, వాళ్ళదైతే వాళ్ళకి ఇద్దాము, వీళ్ళదైతే వీళ్ళకి ఇద్దాము. ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పటిదాకా మనం ఎవరికి క్యాష్ ఇచ్చేది లేదు. మన దగ్గరే ఉంటుంది క్యాష్, అది జేసీ గారి దగ్గరే ఉంటుంది క్యాష్. అది ఎవరిదైతే వాళ్ళకి ఇద్దాము. వర్క్ మాత్రం ఆపడానికి వీల్లేదు అని అన్నారు వాళ్ళు, జేసీ గారు చెప్పారు. తర్వాత మనకి కోనూరు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇది క్లియర్ అయితే అది స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి రేపు డిసైడ్ అవుతుంది మన ఆర్డీఓ గారు ఏంటంటే అది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే అప్పుడు మనం స్టార్ట్ చేస్తాము. వచ్చి వాళ్ళ నేను నిన్న పాస్బుక్ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయో తీసుకుని రమ్మని చెప్పాను. ఆ ప్రూఫ్స్ చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దామండి. ఎవరిది పాస్బుక్ ఫేక్ అని వాళ్ళు అంటున్నారు. ఆ పాస్బుక్ ఫేక్ అంటే అది ఎంక్వైరీ చేయాలి మనం. అది దాని విషయం అది ఆర్డీఓ గారితో మాట్లాడదాము అని చెప్పి చెప్పాము. రేపు మార్నింగ్ 10కి ఆర్డీఓ గారు ఆఫీస్కి వస్తారు. వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ తీసుకుని వాళ్ళు అక్కడ పసులెట్ చీన్ అనే ఒక వ్యక్తి మాకు కాకుండా చేయాలని ఆయన దొంగ పాస్బుక్ బుట్టించుకొని ఏదేదో చేస్తుండ్రు. కాబట్టి మాకు న్యాయం అయితే చేయాలి. మేము ప్రభుత్వానికి మాకు కావాలండి.